హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో పెన్షన్ పంపిణీకి సంబంధించి ఇక మనకి నవంబర్ ఫస్ట్ పెన్షన్ పంపిణీకి సంబంధించి మరొక అదిరిపోయే సుభార్థత రావడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లోకి వెళ్ళిపోదాం వీడియోనిస్తే ఒక లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు తెలియాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకు ఇస్తూ ఉంటాను రాష్ట్రంలో నవంబర్ పెన్షన్లకు సంబంధించి అంటే వచ్చిన నెల ఒకటో తేదీన గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి ఇక్కడ ఎవరైతే వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేస్తారో ఇందులో ముఖ్యంగా ఈ నెలకు చూసుకున్నట్లయితే ఒక శుభవార్తగానే చెప్పుకోవాలి అది ఏంటి అనేది మనకు చూస్తే మీరు చూడొచ్చు నిలిపివేసిన గతంలో గతంలో వివిధ కారణాలతో పింఛను నిలిపివేసిన వారిలో కొంతమందికి ఎవరైతే సబ్మిట్ చేస్తారో డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉంటాయో అటువంటి వారికి పునరుద్ధరించారనమాట పునరుద్ధరించి వారికి అయితే పంపిణీ చేయనున్నారు ఈ నెల నవంబర్ ఫస్ట్ నుంచి ఇది అన్ని జిల్లాల్లో మనకి ఆయా ప్రాంతాల్లో డాక్యుమెంట్లు సబ్మిట్ దాన్ని బట్టి వాళ్ళ డాక్యుమెంట్స్ ఉన్న రాని బట్టి కరెక్ట్గా ఉన్నట్లయితే వారికి పునరుద్ధరించామని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు గతంలో నిలిపేసిన ఫెన్షన్లు అనమాట వివిధ కారణాలతో అయితే ఆపేశారు కదా అవి ఆఫీసులకు సంబంధించి ఇక్కడ పునర్ధరించి నవంబర్ ఒకటో తారీఖు నుంచి అయితే వారికి కూడా ఇస్తున్నారన్నమాట సో ఎవరైతే పెన్షన్లు తీసేశారో అందులో కొంతమందికి ఎలిజిబుల్ ఉన్నారో అందరూ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది నవంబర్ నుంచి వారికి కూడా పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు సో ఒకటో తారీఖునే పెన్షన్ పంపిణీ చేస్తున్నారు ఏం ఆలస్యం అయితే లేదు డబ్బులు అయితే ఆల్రెడీ అకౌంట్లోకి అయితే వేయడం అయితే జరిగింది ఇక్కడ వెల్ఫేర్ అసిస్టెంట్ సంబంధించి అకౌంట్లోకి అయితే అమౌంట్ అయితే వేసింది అనమాట రాష్ట్ర ప్రభుత్వం సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో నేస్తే లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి